ఎట్లా ఉంది సినిమా? ఓ మై గాడ్, అసలు ఈ మైండ్ బ్లోయింగ్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అనమాట. ఐ వాంట్ గివ్ జెన్యున్ రివ్యూ. ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో వచ్చే అమెంటం రివ్యూస్ కి అంతా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువైపోయింది అనమాట. అయ్యా ఏంటి మూవీ బాగాలేదా, అందరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పని కొంచెం ఎక్సైట్మెంట్ లెవెల్స్ తక్కువైపోయినాయి. ఇవాళ మూవీకి వెళ్ళే ముందు వరకు కూడా ఓకే చలో వెళ్ళు అన్న టైప్ లో ఉండే 50-50%. అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అనమాట. కానీ ఒక్కసారి మూవీ స్టార్ట్ అయినాక ఓ మై గాడ్, మనం నార్మల్ గా హాలీవుడ్ లో చూసే అన్ని యాక్షన్ ఫిగర్ మూవీస్ అన్ని క్రియేట్ చేసినాం అనమాట. ఆ యాక్షన్ ఫిగర్స్ అంతా ఇది రియల్ స్టోరీ, మన మైథాలజీ లో నుంచి తీసిన వీళ్ళంతా లైక్ దీస్ ఆర్ రియల్ యాక్షన్ హీరోస్ లాగా చూపించినారు. ఫర్గెట్ అబౌట్ ఆల్ మార్వల్ స్టఫ్, మర్చిపోయేంత ఇదిగా ఉంది. అంటే మన ఇండియన్ సినిమా మన రియల్ యాక్షన్ హీరోస్. అసలు నాకైతే లిటరల్ గా అయితే ఐ వాస్ షౌటింగ్ ఇన్ థియేటర్ ఓ అని చెప్పాలి. ఓ మై గాడ్ నేను చెప్తున్నాను అంటే ఇంకా అది కూడా మేము 3D లో ఎక్స్పీరియన్స్ చేసినాము మూవీని. Guys, you have to watch it in 3D. You will siddhi nigala anipinchindi movie anta CG ni kada, movie anta CG ne undi. Actually natural shots ekkada levu anamata. నాకు తెలిసి న్యాచురల్ షార్ట్స్ పెడదాం అనుకున్నా కానీ అది అందులో ఫిట్ కాకపోవచ్చు. అంటే సినిమా అంతా సీజన్ లో ఉండేసరికి మధ్యలో న్యాచురల్ షార్ట్స్ వచ్చినా కానీ సెట్ అవ్వచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ తీసుకున్నారేమో. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ కదా మొత్తం హోల్ కంప్లీట్ అంటే ఉన్నాయి అన్నమాట. రజనీకాంత్ ఒక మూవీ ఉంటది బట్ అది ఏంటంటే కాదు అన్నమాట, అది ఐశ్వర్య ఉంటది మొత్తం ఇట్లా బొమ్మలు బొమ్మలు ఉంటాయి చూడు కొచ్చాడి అన్నది ఐశ్వర్య కాదు. అట్ ద సేమ్ టైం డిపిక్షన్ గురించి వచ్చిన ఏమంటారు నెగటివిటీ అయితే మాత్రం ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద పిక్చర్స్ కదా, రాముడు ఇట్లా ఉంటాడు, లక్ష్మణుడు ఇట్లా ఉంటాడు, రావణుడు ఇట్లా ఉంటాడు. రావణుడు కొంచెం క్రేజీ ఉన్నాడు అనుకో, బట్ ఇట్లా ఉంటారని చెప్పి నీకు తెలియదు. యూ డోంట్ హ్యావ్ ద సీరియల్ రిలీజ్ చేయలేదు కదా అప్పుడు వాల్మీకి. అంటే జస్ట్ రోట్ ఇట్ ఇన్ ద బుక్స్, దాన్ని బట్టి డెపిక్ చేసినారు. 1990s లో చేసేవాళ్ళు అట్లా చేసినారు, 2023లో చేసేవాళ్ళు ఇట్లా. ఎవరి ఇమాజినేషన్ వాళ్ళది, నన్ను ఇమాజిన్ చేసుకోమంటే చిన్నప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు హనుమాన్ వచ్చి ఫైటింగ్ చేస్తే హనుమాన్తో అండర్టేకర్ గెలుస్తాడా, ఐ యూస్ టు ఆస్క్ మై ఫాదర్. ఎవరి ఇమాజినేషన్ వాళ్ళది, జస్ట్ ఇట్స్ నాట్ లైక్ దట్ హనుమాన్ నేను అట్లా అట్లెట్లా అంటావు హనుమాన్ అంటే ఇట్లానే ఉండాలి అనమాటం, రాముడు అంటే ఇట్లానే ఉండాలి, నో లిమిట్ టు ద సైజ్ అంటారు కదా. సో దే ఎక్స్ప్లోర్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇట్స్ లైక్ మా జనరేషన్ లో మా రాముడు ఇట్లా ఉండే, నెక్స్ట్ జనరేషన్ కి కూడా మా రాముడు లాగానే ఉండాలంటే కాదు అన్నట్టు. నెక్స్ట్ జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ రాముడు. ఇట్స్ నాట్ ఏ భక్తి టెంప్లెట్, ఇట్స్ సూపర్ హీరో టెంప్లెట్ దిస్ టైం. నాకు సీజీకి మాత్రం కొంచెం ఓవర్ డోస్ అనిపించింది ఎండ్ ఆఫ్ ద డే, బట్ కంప్లీట్ మూవీ అదే కదా. సీజీ ఓవర్ డోస్ ఎందుకు అనిపించింది? కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓవర్ డోస్ అనిపించింది అంటే దే డిడ్ యూస్ ఈవెన్ వన్ నాచురల్ షాట్. ఈవెన్ అక్కడ రాముడు అడవులకు పోకముందు వాళ్ళ డాడీతో మాట్లాడేది కూడా కంప్యూటర్ షాపే. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ థింజ్ ఆఫ్ దట్ మూవీ. ఏమంటాం అంత ఒకటే దాంట్లో వెళ్ళాలి అని చెప్పని అది కూడా వాళ్ళు అట్లా చూపించారు. లేకపోతే ఏమంటాం హాఫ్ ఆఫ్ చూపించుండొచ్చు కదా. ఇప్పుడు చాలా మూవీస్ నాకు తెలిసి మ్యాచ్ అవ్వకపోవచ్చు. హాఫ్ ఆఫ్ తీసుకుంటే ఇంకా మంచి అవెంజర్స్ వాళ్ళు కూడా వాళ్ళ రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నాచురల్ షాట్స్ ఉంటాయి. యా ఇప్పుడు మామూలు మూసులో ఉంటాయి నాచురల్ షాట్స్. ఎండ్ ఆఫ్ ది డే బాగుంది. దిస్ మూవీ విల్ బి ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఏమంటాం కంప్లీట్ సీజీ లో ఇంత మంచి ఒక యాక్షన్, మన రియల్ ఇండియన్ యాక్షన్ హీరోస్ అంటే మనోభావం దెబ్బతింటుంది. నేను 1990s లో మేము చూసిన రామాయణంలో రాముడికి మిషన్ లేదు, రావణుడికి జుట్టు ఇట్లా ఉంటది, రావణుడికి కటింగ్ చేయించినారు ఇట్లా, మీరు దానికోసం ఫీల్ అయితే మరి సినిమా ఎట్లా? ఇవన్నీ మూవీలా నాకు స్టోరీ అంతా తెలుసు. రావణుడు చూడడానికి బాగాలేదు, రావణుడు చూడడానికి బాగాలేదు అని మాట్లాడితే మీకు యాక్చువల్ మూవీ ఎందుకు ఎక్కింది? అందరూ ఏమంటే బాగుంది బాగుంది అని ఎందుకంటారు? ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ బాగుంది, 3 మెంబర్స్ బాగలేదు, ఇంకొక 4 మెంబర్స్ యావరేజ్ అని చెప్పి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్, వి కాంట్ సాటిస్ఫై ఎవ్రీవన్ రైట్. దిస్ ఇస్ అవర్ టేక్ ఆన్ ఆదిపురుష్. yes, this is our genuine opinion. మాకు ఏమనిపించిందో వి వాంట్ టు షేర్ విత్ యు గైస్. బీయింగ్ ఏ రియల్ జెన్యున్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఉంది మూవీ. ఐ వాజ్ లైక్ జస్ట్ ఆస్ట్రక్ అంతే నేను ఎవ్రీసింగ్కి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే లైక్ వా అంటుండే. సో ఐమ్ జస్ట్ ఇన్ దాట్, ఇప్పుడు నేను అదే మూడ్లో ఉన్నాను. ఇంకా ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు కమ్అట్ ఆఫ్ దట్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ మూవీ చూసుంటే మీకేమనిపించిందో, జెన్యున్ రివ్యూస్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సీ యు అంటిల్ దెన్, లాట్స్ ఆఫ్ లవ్, బై.